ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులకు కేజీబీవి జెట్టి హైస్కూల్ గర్ల్స్ హైస్కూల్ మోడల్ స్కూల్ సంస్కృతి విద్యాలయ సెయింట్ జేవియర్ స్కూల్ గౌతమి గ్రామర్ స్కూల్ సహా 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు దర్శి మండల విద్యాశాఖ అధికారి రఘురామయ్య తెలిపారు. ఈ కేంద్రాల్లో 1333 మంది 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కేంద్రంలో గదికి 16 మంది విద్యార్థులను కేటాయించి వారికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. పరీక్షలు ముగిసే వరకు విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సదుపాయం కల్పించిందని తెలిపారు. నమస్తే, నేను దర్శి మండల విద్యాశాఖ అధికారిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 7వ తరగతి పరీక్షలు మరి వారి అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూస్తున్నాం. దాంట్లో భాగంగా దర్శి మండలంలో మొత్తం 7 సెంటర్లు కేటాయించడం జరిగింది. సెయింట్ జేవియర్స్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్, అదేవిధంగా జడ్పి గర్ల్స్ హై స్కూల్, కేజీబి మోడల్ స్కూల్, అదేవిధంగా గౌతమి, అదేవిధంగా సంస్కృతి విద్యాలయ. ఈ 7 సెంటర్స్లో మొత్తం 1333 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా విద్యార్థులు తాగటానికి తాగునీరు, అదేవిధంగా కూర్చోడానికి బలలు, అదేవిధంగా ఏదైనా ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి సెంటర్కి ఏఎన్ఎంను కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు జరిగింది. మరి రవాణా శాఖ వారిని కూడా కలిసి వారికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా మొత్తం ఇన్విలేటర్స్ని కూడా ఈరోజు మనం నియమించడం జరిగింది. ప్రతి రూమ్లో కూడా కోవిడ్ నిబంధనల ప్రకారం 16 మంది విద్యార్థుల్ని కేటాయించడం జరిగింది. ఈ విధంగా అన్ని సెంటర్స్లో కూడా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తూ విద్యార్థులు సక్రమంగా పరీక్షలు రాయడానికి ఏర్పాటు చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్.